నైస్ సార్. సార్ ఇంకోటి ఆటోఇమ్యూన్ డిసీజెస్లో ప్లేట్లెట్స్ ఎందుకు తగ్గుతాయి సార్, కారణాలు ఏంటి? సో ఇందాక చెప్పే కారణాలు ఒకటి చెప్పలేదు నేను, ఆటోఇమ్యూన్ డిసీజ్ అనేది. సో ఇప్పుడు ప్లేటెట్స్ తగ్గడానికి అనేక కారణాలు చూసినాం కూడా, దాంట్లో ఆటోఇమ్యూన్ డిసీజ్. ఆటోఇమ్యూన్ అంటే ఏంది? ఆటో అంటే సెల్ఫ్. అవును సార్. ఇమ్యూన్ అంటే మన వ్యాధి నిరోధక వ్యవస్థ. అంటే సెల్ఫ్ అంటే ఏంది? మన వ్యాధి నిరోధక వ్యవస్థ క్రిములని అటాక్ చేయకుండా, క్రిములని చంపకుండా రివర్స్లో మన బాడీని అటాక్ చేస్తాను, మళ్ళీ టార్గెట్ చేసిందంటే దా పేర్లే ఆటోఇమ్యూన్ డిసీజ్. సో వీటిలో చాలా రకాలు ఉన్నాయి డిసీజ్. సో వీటిలో ఓన్లీ చర్మం ఇన్వాల్వ్ అయ్యే డిసీజ్ ఉన్నాయి, ఓన్లీ మజిల్స్ ఇన్వాల్వ్ అయ్యే డిసీజ్ ఉన్నాయి, మొత్తం బాడీ అంతా ఇన్వాల్వ్ అయ్యే జబ్బులు కూడా ఉన్నాయి. అంటే హార్ట్, కిడ్నీస్, లంగ్స్, స్కిన్, వీటిని ఎస్ఎల్ఈ అంటాం. ఐటీపీ కూడా ఒక రకమైన ఇమ్యూన్ డిసీజే, కానీ దీంట్లో ఓన్లీ ప్లేటెట్స్ ఇన్వాల్వ్ అవుతాయి, ఇంకేం బాడీ ఇన్వాల్వ్ అవ్వదు. సో ఈ జబ్బులు అన్నింటిలో కూడా ఏం జరుగుతుందంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే రివర్స్లో మన బాడీని అటాక్ చేస్తుంది. ప్లేట్లెట్స్ ఒక విక్టిమ్ అయినప్పుడు, అంటే ఈ డిసీజ్లో, అప్పుడు ప్లేటెట్ కౌంట్ తగ్గిపోతుంది. ఓకే. సో వీటిలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే, ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటే ఇప్పుడు ప్లేటెట్స్ తగ్గినప్పుడు వేరే సిమ్టమ్స్ ఏమున్నాయని చూసుకోవాలి. సో జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయా, హెయిర్ లాస్ ఎక్కువ ఉందా, స్కిన్ చేంజెస్ వచ్చినాయా, అర్థమైందా, ఈ కిడ్నీస్ ఏమైనా ఇన్వాల్వ్ అయినా, హార్ట్ ఇన్వాల్వ్ అయినాయా, ఇటువంటివి. అంటే స్టెప్ బై స్టెప్ చూసుకున్నప్పుడు మిగతా లక్షణాలు కూడా ఉన్నాయి అన్నప్పుడు ఇది ఆటోఇమ్యూన్ డిసీజ్కి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ జబ్బుని మనం ఇమ్యూన్ సిస్టమ్ని రెగ్యులేట్ చేసే ట్రీట్మెంట్ వాడినామంటే ఆటోమేటిక్గా డిసీజ్ సిమ్టమ్స్ తగ్గుతాయి, ప్లేటెట్స్ కూడా పెరుగుతాయి. సార్ యూజువల్గా ఇది మనం ఏ ఏజ్ గ్రూప్లో చూస్తాం సార్? ఆటోఇమ్యూన్ డిసీజ్ అన్ని ఏజ్ గ్రూప్లో చూస్తామండి. యంగ్ ఫీమేల్స్లో కామన్గా ఉంటుంది. సో యంగ్ ఫీమేల్స్లో ఎక్కువగా చూస్తాము, బట్ అట్లనే ఆ ఏజ్ గ్రూప్కి లేదు. ఎందుకంటే ఇది పెద్ద లిస్ట్ ఉంది డిసీజ్. పెద్దవాళ్ళు వచ్చే జబ్బులు ఉన్నాయి, చిన్నపిల్లలు వచ్చే జబ్బులు ఉన్నాయి, బట్ కామన్ ఏజ్ గ్రూప్ వచ్చి యంగ్ ఫీమేల్స్లో ఎక్కువ ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉంటుంది.